బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం. ఈ క్లాస్లో నేను ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్, ఈ టెస్ట్లోని ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా సింపుల్గా ఉంటాయి ప్రాబ్లమ్స్, ఒకసారి జాగ్రత్తగా వింటే చాలు. చూడండి ప్రాబ్లం. ప్రాబ్లం వన్, టూ ర్యాండమ్ శాంపిల్స్ ఆఫ్ సైజెస్ 9 and 12 హ్యావ్ ద స్టాండర్డ్ డీవియేషన్స్ 2.9 and 2.6 డ్రాన్ ఫ్రమ్ టూ నార్మల్ పాపులేషన్స్. దిస్ ఇస్ ద డేటా. టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్ వేరియన్సెస్. మీరు ముందు క్వశ్చన్ చూడండి. టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్ వేరియన్సెస్ అంటే శాంపిల్ వేరియన్సెస్ మధ్య ఏమైనా సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ ఉందా అని టెస్ట్ చేయమంటున్నాడు. శాంపిల్ వేరియన్సెస్ అంటే ద వేరియన్సెస్ని టెస్ట్ చేసే నాకు తెలిసి ఒకే ఒక టెస్ట్, ఎఫ్ టెస్ట్. సో ఇది స్మాల్ శాంపిల్, లార్జ్ శాంపిల్ అనేది మనం చూడాలి. స్మాల్ శాంపిల్ అని చూడాలంటే ఏంటి చూడాలంటే, శాంపిల్ సైజెస్ లెస్ దాన్ ఈక్వల్ టు 30 ఉన్నాయలే చూడండి. ఇది ఒకటి శాంపిల్ సైజెస్ 9, 12 అంటే మనం రాసుకోవచ్చు ఇక్కడ N1 = 9, N2 = 12. ఇది డేటా ఇచ్చాడు. అలాగే S1 = 2.9 అండ్ S2 = 2.6. ఎందుకని, స్టాండర్డ్ డీవియేషన్స్, టూ ర్యాండమ్ శాంపిల్స్ ఆఫ్ సైజెస్ 9 and 12 హ్యావ్ ద స్టాండర్డ్ డీవియేషన్స్ అంటే ఈ ర్యాండమ్ శాంపిల్ యొక్క స్టాండర్డ్ డీవియేషన్స్ ఇవి, అందుకని S1 S2 అని రాశాను. వేరియన్సెస్ అయితే S1² S2² మనకి ఇక్కడ టెస్ట్ వేరియన్సెస్ మీద డిపెండ్ అయింది. స్టాండర్డ్ డీవియేషన్ ఇచ్చారని గాబరపడద్దు. స్టాండర్డ్ డీవియేషను S1 S2కి తీసుకుని స్క్వేర్ చేస్తే మనకి వేరియన్సెస్లో కన్వర్ట్ అవుతుంది, మారుతుంది. మనకు కావాల్సిన వాల్యూస్ మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, అర్థమవుతుంది కదా, ఇది వేరియన్సెస్ అనే టెస్ట్, ఇది వేరియన్సెస్ టెస్టా అనేది మనం తెలుసుకోవాలంటే క్వశ్చన్ చూడండి. టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ వేరియన్సెస్ అంటే వేరియన్స్ టెస్ట్ అని అర్థమైపోయింది, అంటే ఎఫ్ టెస్ట్ అని అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం చేయాల్సిందల్లా, ఎఫ్ టెస్ట్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ వేరియన్సెస్ మనం టెస్ట్ చేయాలని మనం ఐడెంటిఫై చేసుకుని చేసుకోవడమే. 4 పాయింట్స్ ఉన్నాయి మనకు తెలుసు కదా. ఫస్ట్ పాయింట్, నల్ హైపోసిస్ H0 σ1² = σ2 గివెన్ డేటా రాసుకోండి, రాసుకొని ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయండి. H0 నల్ హైపోసిస్ σ1² = σ2 అంటే ఏంటి, దెర్ ఈజ్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్ వేరియన్సెస్. మనం అకార్డింగ్ టు ద ప్రాబ్లం రాస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేటివ్ హైపోసిస్ H1 σ1² ≠σ2. సో అంటే దెర్ ఈజ్ ఎ సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపిల్ వేరియన్సెస్ మీన్స్ కాదు వేరియన్సెస్. సో శాంపిల్ వేరియన్సెస్ మధ్యన సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఉంది అని కన్సిడర్ చేస్తున్నాం ఆల్టర్నేటివ్లో. ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ అండర్ H0 గివెన్ వాల్యూస్ ఇక్కడ రాశాను చూడండి, N1 N2 S1 S2. ఇవి తీసుకోండి. ఫస్ట్ ఏంటి క్యాలిక్యులేట్ చేయాలంటే ఎఫ్ టెస్ట్లో క్యాపిటల్ S1² క్యాపిటల్ S2² క్యాలిక్యులేట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ S1² క్యాపిటల్ S2² ఇవి రెండు మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి ముందు. మనం ఏంటి క్యాపిటల్ S1² ఏంటి, N1 S1² / N1 - 1. సో అంటే ఏంటి, S1² శాంపిల్ వేరియన్స్, ఫస్ట్ శాంపిల్ వేరియన్స్. సో N2 N ఇంటూ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ S1² క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఫార్ములా. ఇందులో S1² ఏంటంటే శాంపిల్ వేరియన్స్, S1 శాంపిల్ స్టాండర్డ్ డీవియేషన్. సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్, 9 × N1 S1² S1 అంటే 2.9 హోల్ స్క్వేర్ S1² డివైడెడ్ బై N1 - 1 9 - 1 అంటే 8. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 9.46 వచ్చింది. అలాగే క్యాపిటల్ S2² కూడా క్యాలిక్యులేట్ చేయండి, N2 S2² / N2 - 1. నేను ఎప్పుడు S2² ఇక్కడ స్మాల్ S2² ఇది, ఇది క్యాపిటల్ S2² ఇది, ఇది శాంపిల్ వేరియన్స్ సెకండ్ శాంపిల్కి. సబ్స్టిట్యూట్ చేయండి, 12 × 2.6² / 12 - 1 అంటే 7.37. ఇలా మీరు రెండు వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకని, S1² > S2² అయితే ఒకటి ఫార్ములా, F = S1² / S2² ఇది ఫార్ములా. ఇక్కడ చూడండి, S1² < S2² అనుకోండి, అంటే S2² > S1² అనుకోండి, ఫార్ములా రివర్స్ రెసిప్రోకల్, F = S2² / S1² అవుతుంది. అంటే అందుకని మనం ఏం చేయాలి, ముందుగా S1² → S2² చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కంపేర్ చేయాలి, ఏది గ్రేటర్ అయితే దాని వాల్యూ న్యూమరేటర్లో తీసుకోవాలి, అంతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు S1² > S2² కదా, అందుకని F = S1² / S2² ఫాలోస్ F N1 - 1 N2 - 1. ఇది కూడా చూడండి, N1 - 1 న్యూమరేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, N2 - 1 డినామినేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నమాట. ఎప్పుడు అలా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ది న్యూమరేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సెకండ్ వన్ డినామినేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది టాబ్లెటెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం.
సో ఇస్ ఈక్వల్ టు ఏదో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 9.46 డివైడ్ బై 7.37 విచ్ ఫాలో ఇట్స్ ఈక్వల్ టు 1.28 వచ్చింది క్యాలిక్యులేట్ చేస్తే. ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు కరెక్ట్ వాల్యూ మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి, ఇది వచ్చిందో లేదో చూసుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫోర్త్ పాయింట్ ఇన్ఫరెన్స్ ఆర్ కంపారిజన్ కంక్లూజన్. కంపారిజన్ కంక్లూజన్లో మనం ఏం చేయాలి, ఎఫ్ ఎఫ్ ట్యాబ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ముందు తీసుకోవాలి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎఫ్ ఇస్ ఈక్వల్ టు 1.28 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ట్యాబ్లెటెడ్ వాల్యూ ఎఫ్ ఆల్ఫా కామా N1-1 N2-1. ఆల్ఫా అంటే లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకు తెలుసు, 5% లెవెల్ తీసుకున్నాం ఎందుకంటే ప్రాబ్లం ఇవ్వలేదు కాబట్టి. అండ్ N1-1 అంటే చెప్పాను ఇప్పుడే, న్యూమరేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే N1-1 అంటే N1 9, 9-1 8, అలాగే N2-1 డినామినేటర్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 12-1 11. సో 8-11 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎఫ్కి, ఎఫ్ టేబుల్కి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి, 2 ఉంటాయి. 8-11 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ 5% లెవెల్ ఫ్రమ్ ఎఫ్ టేబుల్స్ వాల్యూ అంత 2.95 వచ్చింది. టేబుల్ నుంచి ఇది వస్తుంది సిగ్నిఫికెంట్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేయండి, క్యాలిక్యులేటెడ్ వాల్యూ 1.28, టాబ్లెటెడ్ వాల్యూ 2.95, దేర్ ఫార్ ఈజ్ లెస్ దాన్ 1.28 లెస్ దాన్ 2.95. అంటే ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఎఫ్ టాబ్లెటెడ్ వాల్యూ అట్ 5% లెవెల్ అండ్ 8.11 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ ఇట్ ఇంప్లైస్ హెచ్ నాట్ ఈజ్ యాక్సెప్టెడ్. హెచ్ నాట్ మేబీ యాక్సెప్టెడ్, హెచ్ నాట్ని యాక్సెప్ట్ చేస్తాం అనమాట, యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే ద హెచ్ నాట్ ఏంటి, దర్ ఈస్ నో సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ బిట్వీన్ ద శాంపుల్ వేరియన్సెస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే శాంపుల్ వేరియన్సెస్ మధ్యన సిగ్నిఫికెన్స్ డిఫరెన్స్ లేదు, ఒకేలాగా ఉన్నాయి, అంటే ఒకే పాపులేషన్ తీసుకున్నట్టు ఉన్నాయని మనం చెప్పడం అనమాట. అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్.